హాయ్ అండి, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా శుభమస్తు షాపింగ్ మాల్లో టాప్స్ కొనడానికి వెళ్ళామని చెప్పి. ఇవే నేను కొన్న టాప్స్. ఇది వచ్చేసి ఆలియా కట్ టాప్. దీనికి నెక్ దగ్గర ఇక్కడ చూడండి చిన్న చిన్నగా చమ్కీలతోటి వర్క్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఇదైతే స్ట్రైట్ కట్ కుర్తి, దీనికి ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ. ఇది 1+1 ఆఫర్ ఉంది, 850. ఆలియా కట్ కూడా 1+1 ఆఫరే, అది వచ్చేసి 550 పడింది. ఈ స్ట్రైట్ కట్ కుర్తీ ఏంటంటే 850కి 2 అంటే మనకి 425 పడింది. ఆలియా కట్ వచ్చేసి 550 పడింది. ఇలాగా ఇది నైరా కట్ అంటారు కదా, ఇది వచ్చేసి 400 పడింది. ఈచ్ టాప్ వచ్చేసి దీనికి ఫుల్ వర్క్ వచ్చింది చూడండి, హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారు. ఇంకా ప్రతి ఒక్క టాప్కి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది, ఈ కట్స్ దగ్గర లేస్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది వేసుకుంటే. ఇక్కడ చూడండి రెండు వైపులా. ఇక నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది, ఇక్కడ చిన్న చిన్న చమ్కీలతోటి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు లైట్గా సింపుల్గా. ఇంకా దీనికి హ్యాండ్స్కి ఇలాగ లేస్ వచ్చింది, ఇది కూడా నైరా కట్, దీనికి 400 తీసుకున్నారు. ఇంకా కింద అయితే బాటమ్కి ఇలాగ ఎక్స్ట్రా ఒక లేయర్ లాగా వచ్చింది అన్నమాట. ఇక నెక్స్ట్ టాప్ ఇది, ఇది వచ్చేసి ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది, యోక్ పార్ట్ వర్కు. ఇంకా మిర్రర్స్ కూడా, అంటే ఒరిజినల్ మిర్రర్స్ కాదు, ఇది కూడా 1+1 ఆఫరే. నేను తీసుకున్న టాప్స్ అన్నీ 1+1 ఆఫర్లను తీసుకున్నాను. ఇది కూడా 550. దీనికి హ్యాండ్స్కి ఇలాగ లేసు వర్క్ వచ్చింది. ఇక బాటమ్ అంతా ప్లెయిన్ వచ్చేసి కింద చివర ఇలాగ లేస్ వచ్చింది. ఇక ఇది ఒక టాపు, ఇది స్ట్రైట్ కట్ది, దీనికి నెక్ మాత్రమే ఇలాగ వర్క్ అయితే వచ్చింది. ఇంకా హ్యాండ్స్కి టాప్ మొత్తం ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్కి చివరన ఇలాగ చిన్న లేస్ లాగా వచ్చింది వర్క్ తోటి. ఇక సైడ్ కట్స్ కూడా లేసు వచ్చింది, హ్యాండ్స్కి ఎలా అయితే ఉందో సేమ్ సైడ్ కట్స్ కూడా అలా ఉంది. ఇక ఇది కూడా సేమ్ ప్రైస్ అన్నమాట, 850కి 2, చాలా తక్కువ ప్రైస్. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి వేసుకున్నాను, ఇలాగ ఫుల్ వర్క్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఇది, ఈ టాపు ఫిట్టింగ్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది వచ్చేసి ఆలియా కట్, చాలా నచ్చింది నాకు ఈ టాప్ అయితే. అసలు వేసుకొని బాగా ఎంజాయ్ చేశాను అన్ని టాప్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా. ఇక్కడ ఫుల్గా చూడండి, ఇందాక నేను చూపించిన వర్క్ అయితే ఇలా వచ్చింది. ఇంకా నేను మళ్ళీ టైట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, నాకు కరెక్ట్గా సరిపోయింది. జీన్స్ మీదకైతే బాగా సెట్ అయింది ఇవి ఆలియా కట్ టాప్స్ అయితే, ఎందుకంటే వీటికి సైడ్ పెద్ద పెద్ద కట్స్ ఉంటాయి కదా, మనకి లెగ్గిన్లు వేస్తే సూట్ అవ్వవు. ఇక్కడ చూడండి ఫుల్గా చూస్తే ఇలా ఉంది, కంఫర్ట్ పరంగా కూడా చాలా బాగుంది, బాగా వెయిట్లెస్గా క్లాత్ మంచిగా ఉంది. ఇక నెక్స్ట్ ఇది చెప్పాను కదా కింద ఒక లేయర్ లాగా వచ్చిందని, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, వేసుకొని చూస్తేనే ఏదైనా తెలుస్తుంది. హ్యాండ్స్ కూడా ఇక్కడ చూడండి ఇలాగా వచ్చినాయి, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కాకుండా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి, బాగున్నాయి. ఈ కాస్ట్కి ఈ టైప్ అంటే చాలా తక్కువనే అనిపించింది నాకైతే, బాగా నచ్చాయి అందుకే ఆరు తీసేసుకున్నాను. ఇదైతే కలర్ చాలా బాగా అనిపించింది చూడండి, హెవీగా ఉంది. 400కి అసలు మనకి ఏమొస్తున్నాయి, ఎంత బాగుందో. అసలు సైడ్ లేస్ అయితే నాకు చాలా నచ్చింది అన్ని టాప్స్కి, ఆ లేస్ రావడమే హైలైట్ అనిపించింది. ఇక నెక్ దగ్గర చూడండి హెవీగా వర్క్ అయితే వచ్చింది, ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, సారీ అది 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయి, చాలా బాగుంది. అన్ని ఒక్క జీన్స్ అయితే అన్నీ వేసేసుకోవచ్చు, లెగ్గిన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, కట్ టాప్స్ కాబట్టి జీన్స్ అయితే బాగుంటాయి జీన్స్ మీదకి. ఇది కూడా 400, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది, నేను ఇంకా మళ్ళీ కుట్లేం వేసుకోలేదు. ఇది ఒక్కటే నాకు లూజ్ అయింది కొంచెము, చెప్పాను కదా కింద బాటమ్ మొత్తం ప్లెయిన్, పైన యోక్ పార్ట్ మాత్రమే వర్క్ వచ్చింది, హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చింది. వచ్చినంత వరకు వర్క్ అయితే హెవీగానే వచ్చింది, మిర్రర్స్ థ్రెడ్ వర్క్. ఇంకా దీనికైతే కట్స్ దగ్గర ఏం రాలేదు, మొత్తం అయితే ఇలా ఉంది, కొంచెం లూజ్ అయింది నాకు టోటల్గా టాప్ అయితే. దీన్ని మాత్రమే నేను కొంచెం టైట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది కలర్ నచ్చేసి, ఇది వైన్ కలర్, కలర్ నచ్చి తీసుకున్నాను టైట్ చేసుకోవచ్చులే అని చెప్పి. ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీయే, దీనికి ఇందాక చూపించాను కదా హ్యాండ్స్ దగ్గర ఇలాగా చిన్న లేస్, ఇంకా కట్స్ దగ్గర ఒక లేస్ లాగా వచ్చిందని చెప్పి. నెక్ పార్ట్కి ఇలాగా ఒక పెద్ద ప్యాచ్ లాగా వచ్చి బాగానే వర్క్ అయితే వచ్చింది నిండా, కలర్ కూడా చాలా బాగుంది వేసుకుంటే. ఇది కూడా నేను జీన్స్ మీదకి వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.